త్రిపుర తాపినీ ఉపనిషత్తు. ఇది అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు మొత్తం 5 అధ్యాయాలుగా ఉంటుంది. ఇందులో మొట్టమొదటి అధ్యాయంలో గాయత్రి మహామంత్రాన్ని, అలాగే పంచదశి మహామంత్రాన్ని రెండింటినీ కూడా వివరించారు. 2వ అధ్యాయంలో త్రిపుర, త్రిపురేశి, త్రిపురమాలిని, త్రిపురవాసిని, త్రిపురాంబ మొదలైనటువంటి 8 రకాలైనటువంటి విద్యలు, వీటన్నింటినీ కూడా వివరించారు. ఆ తర్వాత శ్రీచక్రాన్ని వివరించారు. 3వ అధ్యాయంలో సర్వ సంక్షోభిణి మొదలైనటువంటి 10 రకాలైనటువంటి ముద్రలు వివరించబడ్డాయి. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ సంసార బంధనాల నుంచి విముక్తుడు అయ్యేటటువంటి ఆ మృత్యుంజయ మహామంత్రం, ఆ మంత్రం చెప్పబడింది. 5వ అధ్యాయంలో పరమేశ్వరుణ్ణి పొందాలి అంటే మోక్షం పొందాలి అంటే ఈ ఐహికం బంధాల నుంచి ఎలా విముక్తుడవ్వాలి, దానికి క్రియాకాండ ఏమిటి అనే విషయాలన్నీ కూడా వివరించబడ్డాయి. ఈ రకంగా ఈ ఉపనిషత్తు మొత్తం 5 భాగాలుగా ఉంటుంది. ఈ 5 భాగాల్ని 5 అధ్యాయాలు అని అంటాం మనం. కానీ ఇందులో ఈ 5ంటినీ కూడా 5 ఉపనిషత్తులు అని అంటూ ఉన్నాడు. ప్రథమ ఉపనిషత్తు, ద్వితీయోపనిషత్తు, తృతీయోపనిషత్తు, అలా ఒక్కొక్క దాన్ని విడివిడిగా ఉపనిషత్తు అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదటి ఉపనిషత్తులో గాయత్రి మహామంత్రం, అలాగే పంచదశి మహామంత్రం, ఈ రెండు కూడా వివరించబడ్డాయి. ముందుగా మనం అసలు గాయత్రి మంత్రము అంటే ఏమిటో చూద్దాం. మామూలుగా మాట్లాడేటప్పుడు గాయత్రి మంత్రం అని వాడిస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలి అంటే గాయత్రి అనేది ఇది ఒక ఛందస్సు. మనకి అనేక రకాలైనటువంటి ఛందస్సులు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం. వాటన్నింటిలోనూ కూడా ముఖ్యమైనటువంటి ఛందస్సు గాయత్రి. ఇందులో మొత్తం 24 అక్షరాలుంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరముల చొప్పున 3 పాదాల్లో మొత్తం 3 8లు 24 అక్షరాలు ఉంటాయి. తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాతు. ఇది గాయత్రి మంత్రం. మరి ఈ మంత్రానికి ముందు చెప్పేటటువంటి ఓం భూర్భువస్సవః అని అంటారు కదండి, అవేమిటి? ఇక్కడ ఓంకారము అనేది పరబ్రహ్మస్వరూపం, వ్యాకృతులేమో దానికి అంగాలు. ఈ మంత్రంలో మొత్తం 7 వ్యాకృతులున్నాయి. వాటినే సప్త వ్యాకృతులు అని అంటారు. అవి ఏమిటి అంటే ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగుం సత్యం. ముందు ఈ వ్యాకృతులు చెప్పి ఆ తర్వాత మంత్రాన్ని చెబుతాం. ఓం తత్సవితరువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాతు. ఇలా మనం ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఇదే గాయత్రి మంత్రం. ఉపనయన కాలంలో బ్రాహ్మణులకు ఉపదేశించేదే ఈ గాయత్రి మంత్రం. ఇదే బ్రహ్మ విద్య.
ఈ మంత్రోపదేశం చేసిన తర్వాతనే ఆ వటువు సంస్కారవంతుడవుతాడు. ఈ మంత్రసిద్ధి జరిగిన తర్వాతే అతడికి బ్రహ్మ విద్యని పొందే అర్హత అనేది వస్తుంది. అయితే మరి గాయత్రి మంత్రానికి కూడా ఋషి, ఛందస్సు, దేవత ఇవన్నీ ఉన్నాయా అని అనుమానం మనకి. మళ్ళీ దీనికి న్యాసం కూడా ఉన్నదా? ఇదే మనకు వచ్చేటటువంటి ఈ చిన్న అనుమానం. ఇది పెద్ద అనుమానం ఏం కాదు, చిన్న అనుమానం. అసలు ఇవన్నీ దీనికి కూడా ఉన్నాయా? ఈ మంత్రానికి ఛందస్సు ఉంది, న్యాసము ఉంది, ఋషి, దేవత ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి ఈ గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి, గాయత్రియే ఛందస్సు. ఇక్కడ జరిగింది ఏమిటంటే మంత్రం పేరు గాయత్రినే, ఛందస్సు కూడా గాయత్రినే. గాయత్రి ఛందస్సు. ఇక దేవత ఎవరు? సవిత. ఈ సవిత అనేది ఇది దేవత. ఇక న్యాసం ఉంది, అంగన్యాస కలన్యాసాలు చెప్పాలి. చెప్పిన తర్వాతనే ఈ మంత్రాన్ని మనం జపం చేయాలి. అయితే ఇప్పుడు మనం చెబుతూ ఉన్నటువంటి ఈ మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి అని చెప్పాం. మరి విశ్వామిత్రుడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఋషులుగా ఉన్నారా? ఇక్కడ అసలు గాయత్రి మంత్రంలోనే చాలా రకాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ముందు మనం చెబుతూ ఉన్నటువంటి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాతు, ఇదే గాయత్రి మంత్రం, అందరికీ తెలిసినటువంటిది. ఇది గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మంత్రం. ఇది మూడు పాదాలు ఉన్నటువంటి గాయత్రి. అయితే కొన్ని శాఖల వాళ్ళు అనుష్టుప్ ఛందస్సుతో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని కూడా ఉపాసన చేయడం జరుగుతూ ఉన్నది. తత్సవితరుణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్టం వై సర్వధాతమం తరంగ భగస్య ధీమహి. ఇది కూడా గాయత్రి మంత్రమేను అని కొన్ని శాఖల వాళ్లు ఈ మంత్రాన్ని వాళ్లు జపం చేస్తున్నారు అని చెబుతూ ఉన్నాయి మనకి శాస్త్రాలు. అయితే ఇక్కడ వాక్యే అనుష్టప్పు, వాక్యే శరీరంలో ఉండే సరస్వతి కాబట్టి వాగ్రూపమైనటువంటి సరస్వతిని ఉపాసన చేస్తున్నాము అని చెప్తారు వీళ్ళు. ఇక ఈ మంత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఇది బ్రాహ్మణులు ఉపనయన కాలంలో ఉపదేశం పొందేటటువంటి మంత్రం. సరే అసలు ముందు ఈ మంత్రానికి ప్రాముఖ్యత అనేది ఏమిటో ఇవి చూద్దాం. ముందు గయాన్ ప్రాణాన్ త్రాయత ఇది గాయత్రి, ప్రాణాలని రక్షించేది కాబట్టి ఇది గాయత్రి అని ఐతరేయ బ్రాహ్మణం చెబుతూ ఉన్నది మనకి. అలాగే ప్రాణ రక్షణ చేసేటటువంటిది గాయత్రి, ఈ మాట బృహదారణ్యకం చెబుతూ ఉన్నది. గానము చేసేవాడిని అంటే మంత్ర జపం చేసేవాడిని రక్షించేది ఇది గాయత్రి. ఈ మాటని శంకరుడు చెప్తూ ఉన్నాడు శంకర భాష్యంలో. ఇక్కడ గాయత్రి మంత్రము అనేది మంత్రశాస్త్ర ప్రకారం చెప్పుకోవాలంటే రెండు రకాలుగా ఉంటుంది. ఉపనయన కాలంలో ఉపదేశం చేసే గాయత్రి ఒకటి, రెండోది వేదాలలో నిగూఢంగా ఉండేటటువంటి గాయత్రి ఇంకోటి. అదే పంచదశి మహామంత్రము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ కారణం చేతనే గాయత్రి మంత్రము అనేది బ్రాహ్మణుల కోసం ఏర్పడక
పంచదశి మహామంత్రము అనేది అన్ని వర్ణముల వారి కోసము ఏర్పడింది అని చెప్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి. ఇంకా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే గాయత్రి మహామంత్రము పంచదశి మహామంత్రము ఈ రెండు కూడా ఒకటే. ఈ రెండింటిలో తేడా అనేది ఏం లేదు. ఈ రెండింటికి అర్థం కూడా ఒకటే. శరీరము మొదలైనటువంటి ఈ భాగాలన్నీ రక్షించడం చేత ఇది గాయత్రి అని, తేజస్వరూపం కావటం చేత సావిత్రి అని, వాగ్రూపం కావటం చేత సరస్వతి అని ఇది చెప్పబడుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తును సృష్టించి దీన్నంతా కూడా ప్రకాశింపజేస్తోంది కాబట్టి సావిత్రి అనబడుతూ ఉన్నది. వాగ్రూపం కలిగినటువంటిది కాబట్టి సరస్వతి అనబడుతూ ఉన్నది. 24 అక్షరములతో ఏర్పడినటువంటి ఛందస్సే ఇది గాయత్రి. అయితే ఈ గాయత్రి మంత్రాన్ని బ్రాహ్మణులు ఉపనయన కాలంలో ఉపదేశం పొందటం అనేది జరుగుతుంది. ఇక ఇక్కడ బ్రాహ్మణులే ఉపదేశం పొందుతారు దీన్ని అన్నా, మరి క్షత్రియులు వైశ్యులు వీళ్ళు కూడా ఉపనయనం అవుతుంది కదా, వీళ్ల పరిస్థితి ఏమిటి? శాస్త్రం ప్రకారం వాళ్లు జపం చేసేటటువంటి మంత్రము అనేది వేరే ఉన్నది అని చెప్తా ఉన్నారు. క్షత్రియులకు చెప్పే గాయత్రి వేరు, వైశ్యులకు చెప్పే గాయత్రి వేరు, ఇలా ఆ ఛందస్సులో తేడాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. అయితే ఇవాళ రోజున గాయత్రి మంత్రము అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి 24 అక్షరములు 3 పాదములుగా కలిగినటువంటి ఈ మంత్రమే. తత్సవితరువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాతు, ఇదే మంత్రం. ఇక ఈ మంత్రాన్ని ఉపాసన ఎలా చేయాలి అనే విషయం మనకి చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, మిగిలినటువంటి ఉపనిషత్తులు అనేక చోట్ల చెప్పబడ్డాయి. మనం బృహదారణ్యకోపనిషత్తు చెప్పుకునేటప్పుడు గాయత్రి మంత్రోపాసన అనేది ప్రత్యేకంగా అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తే ఫలితము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ఇలా ఉపాసన చేసేవంటి ఈ సాధకుడు ఏ రకమైనటువంటి పాపం చేసినప్పటికీ అతనికి ఏ పాపము కూడా అంటదు అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసేవాడు ఏ పాపం చేసినప్పటికీ భయం లేదు, ఏ రకమైనటువంటి దానం తీసుకున్నప్పటికీ ఆ దానం వల్ల అతనికి ఏమీ కూడా కీడు అనేది జరగదు, హాని అనేది జరగదు. ఈ గాయత్రి ఉపాసకుడు ఆవులు గుర్రాలు సమస్త భూమి అంతా ధనమండలాన్ని దానంగా తీసుకున్నా దానివల్ల వచ్చే దోషం మొట్టమొదటి పాదాన్ని జపం చేస్తే సరిపోతుంది. వేద విద్య పూర్తిగా దానంగా తీసుకున్నప్పటికీ కూడా రెండవ పాదాన్ని జపం చేసినంత మాత్రం చేత ఆ పాపం అంతా కూడా నాశనం అయిపోతుంది. లోకంలో ఉన్న మొత్తం సకల చరాచర జగత్తు దానంగా తీసుకున్నప్పటికీ ఈ గాయత్రి మంత్రంలో 3వ పాదాన్ని గనక జపం చేసినట్లయితే అన్ని పాపాలు నాశనమైపోతాయి. అంటే ఈ గాయత్రి మంత్రాన్ని మనం గనక జపం చేసినట్లయితే యథనాథ్ కురితే పాపం తథనాథ్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, ఎప్పుడు చేసిన పాపం అప్పుడే నాశనం అయిపోతుంది. బ్రహ్మహత్య, బ్రూహత్య, భ్రూణహత్య, స్త్రీహత్య అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా నాశనం అయిపోతాయి. పంచవిధ పాతకాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. మీకు ఇంకో విషయం చూడండి, ఏ దానం తీసుకున్నప్పటికీ ఆ బ్రాహ్మణుడు
సాయంత్రం ఇంటి దగ్గర కూర్చుని సంధ్యావందనం అనేది తప్పనిసరిగా చేయాలి, గాయత్రి మహామంత్రాన్ని జపం చేయాలి. లేకపోతే తాను చేసినటువంటి కర్మకి గాని లేకపోతే ఆ తీసుకున్న దానానికి గాని ఆ ఫలితం అనేది వీడికే పట్టుకుంటుంది. ఆ కర్మ వీడు అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఈ మంత్రాన్ని జపం చేయండి అని చెప్తారు మనకి. దానికి కారణం ఇదే, గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే ఏ రకమైనటువంటి పాపమైనా సరే నాశనం అయిపోతుంది. అయితే గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంలోనూ ప్రతి స్థానంలోనూ రహస్యమైనటువంటి అర్థం అనేది ఉంది. అందుకే ఈ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఇహంగాని పరంగాని పూర్తిగా లభిస్తాయి. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని దేవి భాగవతంలో చెప్పాడు. గౌతముడు అనే మహర్షి ఈ గాయత్రి మంత్రోపాసన చేసి విత్తనాలు నేల మీద జల్లగానే అవి ముల్చి పెద్దవైపోయి ఫలితాన్ని ఇచ్చేటటువంటి వరం పొందాడు అని. ఇలా గాయత్రి మంత్రం చేస్తే అనూహ్యమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఈ మంత్రాన్ని జపం చేసే వాళ్ళకి ఇహంగాని పరంగాని పూర్తిగా లభిస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, గాయత్రి మంత్రానికి దేవత ఎవరు? మనకి తెలియని విషయాలు ఇక్కడ కొన్ని. సామాన్యంగా దేవత అంటే సూర్యుడు దేవత అని చెప్తాం. సవితా దేవత అండి, సవిత అంటే సూర్యుడు, సూర్యుడే దేవత అని చెప్తూ ఉంటాం మనం. సవిత అంటే సూర్యుడు కాదు. సవిత అన్నప్పుడు నానా అర్థాలు ఇచ్చి అందులో సూర్యుడు అని కూడా ఒక అర్థం రాస్తాడు. సూర్యుడికి అనేక రకాలైనటువంటి నామాలు ఉన్నాయి అని చెప్తూ అందులో విష్ణువు అని కూడా ఒక నామం అంటాడు. అంతే, అంత మాత్రం చేత సూర్యుడు అంటే విష్ణువు అవడు, విష్ణు అంటే సూర్యుడు అవడు. అలాగే ఇక్కడ కూడా సవిత అనేటటువంటి పదానికి సూర్యుడు అని కూడా ఒక అర్థం ఉంది అంతే. కానీ సవిత అంటే సూర్యుడు కాదు, సవిత అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి దేవత ఉంది. ఈ మాటని నేను గతంలో చాలాసార్లు చెప్పాను. మొట్టమొదటిలోనే మనం సంహితలో ఋషుల్ని గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు అక్కడ చెప్పుకున్నాను చూడండి, ఋగ్వేదంలో చెప్పుకున్నాం. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఋషుల్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు సవిత అనేది దేవత, ఈయనే పరమేశ్వర స్వరూపం. సవిత అంటే పరమేశ్వరుడు. ఈయన బంగారు రంగు, ఆ రంగులో మెరుస్తూ ఉంటాడు. బంగారపు బట్టలే వేసుకుని ఉంటాడు. ఆయన జుట్టు కూడా బంగారపు రంగులోనే ఉంటుంది. కళ్ళు కూడా బంగారంలాగానే మిలా మిలా మెరుస్తూ ఉంటాయి. ఆయన రథం మీద ప్రయాణం చేస్తాడు. ఈ రథం కూడా బంగారపది. ఆయనంతా బంగారమయం. గుర్రాలకి కట్టినటువంటి తాళ్లు కూడా బంగారమే. ఈయన ఎక్కడుంటాడు అంటే ఆదిత్యలోకంలో ఉంటాడు. సూర్యలోకంలో సూర్యుడికి మధ్యన ఉంటాడు, సూర్యగ్రహానికి మధ్యలో ఉంటాడు. ఉండి సూర్యుడికి కాంతులు కూడా ఇస్తూ ఉంటాడు. తెల్లవారగానే తన యొక్క పొడవైనటువంటి చేతులతో, అంటే అతని చేతులు దిగంతముల వరకు వ్యాపించి ఉంటాయి అని చెప్తున్నాడు. లోకంలో నిద్రపోయే జీవులన్నింటినీ కూడా లేపి తెల్లవారింది, లేచి మీ మీ కార్యక్రమాలు మీరు చేయండి అని అందరినీ కూడా మేలుకొల్పుతూ ఉంటాడు. ఆతాడు సవిత అనే దేవత. ఎవరి సవిత అనే దేవత? సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఈ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు విశ్వామిత్రుడు. అయితే ఇక్కడ మనకేమంటే, అసలు ఈ గాయత్రి మంత్రానికి దేవత ఎవరు అంటే పరమేశ్వర స్వరూపం, సవితే పరమేశ్వరుడు. అందుకే మనం మంత్రం చెప్పేటప్పుడు ఆ మంత్రాన్ని గురించి చెప్తాను చూడండి. సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మాశిర విష్ణుర్హృదయం రుద్రశిఖ
పృథివీ యోనిహి ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సంగోత్ర గాయత్రి ఇలా చెప్తూ ఉంటాం మనం. ఈ దేవతకి అగ్నిర్ముఖం, అగ్నిముఖ ముఖం అంటే అగ్ని యొక్క తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ దేవత. బ్రహ్మాశిర విష్ణు హృదయం రుద్రశిఖ సర్వదేవతలు కూడా ఈ శరీర భాగాల్లో చెప్పబడ్డారు. అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అన్నమాట. అందుకే మంత్రోపాసన చేయాలంటే ముందు గాయత్రి మహామంత్రాన్ని ఉపాసన చేయాలి అని చెప్పారు. తప్పనిసరిగా గాయత్రి మహామంత్రాన్ని ఉపాసన చేయాలి. ఆ గాయత్రి మంత్రాన్ని సిద్ధి పొందకుండా మిగిలిన ఏ మంత్రాలు దొరికి కూడా వెళ్ళకూడదు. అందుకే 7వ ఏటనే ఉపనయనం చేసుకుని ముందు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తూ నీ విద్యాభ్యాసం కొనసాగించాలి. ఇలా కొన్ని సంవత్సరాలు ఉపాసన చేస్తే నీ యొక్క పూర్వజన్మ కృతాన్ని బట్టి ఆ మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి మంత్రాలు బ్రహ్మ విద్యని నువ్వు ఉపాసన చేయవచ్చు. ఇక ఇక్కడ మనకేమిటంటే గాయత్రి మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉన్నాయి అన్నాం. ఈ 24 అక్షరాలు కూడా 3 పాదాలుగా ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు తప్పన 3 పాదాలుగా ఉన్నాయి. ఈ గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి 24 అక్షరాలు ఇది ప్రజాపతి యొక్క స్వరూపం. ఈ ప్రజాపతి అంటే ఇతరే పరమేశ్వరుడు. సంవత్సరానికి 12 మాసాలు, ఒక్కొక్క మాసానికి 2 పక్షాలు. ఇలా చూస్తే 24 పక్షాలు సంవత్సరానికి. ఆ 24 పక్షాలే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు. తర్వాత కాలాలు 3, వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, భూలోక, భోర్లోక, సువర్లోకాలు, వీటన్నింటికి కూడా ఈ 3 పాదాలు ప్రతీక. ఒక్కొక్క పాదానికి 8 చొప్పున 3 పాదాలు, 324 అక్షరాలు ఉంటాయి అన్నాం. ఈ 3 పాదాలు కూడా ఈ 3 ఇంటికి ప్రతీక. అందుకే మంత్రాన్ని జపం చేసేటప్పుడు మొట్టమొదటి పాదాన్ని భూలోక సమన్వయం చేసి చేయాలి, 2వ పాదం భోర్లోకంతో సమన్వయం చేయాలి, 3వ పాదాన్ని సువర్లోకంతో సమన్వయం చేయాలి. అదే దృష్టితో ధ్యానం చేయాలి. ఇక గాయత్రి మంత్రంలో ప్రతి అక్షరానికి కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మహామంత్రస్య చాపస్య స్థానే స్థానే పదే పదే, గూఢో రహస్య గర్భేణ తోపదేశ సమక్షయ అని చెప్తూ ఉన్నాడు. ప్రతి అక్షరానికి ప్రత్యేకమైనటువంటి అర్థం అనేది ఉంది. మొత్తం మీద ఈ మంత్రానికి అర్థం ఏమిటి అంటే, ఓ పవిత్రమైనటువంటి దేవత, నేను నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నాను, నా బుద్ధిని ప్రకాశింపజేయి, నా బుద్ధిని వికసింపజేయి. ప్రత్యేకంగా నా బుద్ధినే కాదు, మా బుద్ధులను వికసింపచేయి. మా బుద్ధులు అంటే నా చుట్టూ ఉండేవాళ్ళు, నా పక్కన ఉండేవాళ్ళు, మా గ్రామంలో ఉండేవాళ్ళు, మా ఊళ్ళో ఉండేవాళ్ళు, మా దేశంలో ఉండేవాళ్ళు, నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించవలసింది, వాళ్ళ పాపాలని కూడా నాశనం చేయవలసింది అని ఈ మంత్రాన్ని మనం జపం చేస్తూ ఉన్నాం. అది ఈ మంత్రం యొక్క అర్థం. సరే, ఇక్కడ మనం ఒక్క విషయాన్ని కూడా చూడాలి. ఇందాక మనం చెప్పుకున్నాం అనేక రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు ఉన్నాయి అని. ప్రస్తుతం మనం చెబుతూ ఉన్నటువంటి మంత్రానికి మంత్రం విశ్వామిత్రుడు ఋషి అన్నాం. అంటే ఇంకా ఋషులు ఉన్నారా? ఇది సహజంగా మనకు వచ్చే అనుమానం. ఉన్నారు. ఎవరున్నారు? దేవి భాగవతంలో చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. దేవి భాగవతంలో 12వ స్కందంలో గాయత్రి మహామంత్రాన్ని వివరించారు. ఈ గాయత్రి మంత్రానికి ఇప్పటిదాకా
24 మంది ఋషులు ఉన్నారు, 24 రకాలైన ఛందస్సులు ఉన్నాయి, 24 మంది దేవతలు ఉన్నారు, 24 శక్తులు, 24 రంగులు, 24 వర్ణ తత్వాలు, 24 వర్ణ ముద్రలు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. వీటన్నిటి గురించి గతంలో నేను గాయత్రి మహామంత్రం అని ఉపన్యాసాలు ఇచ్చాను, ఆ సీడీ కూడా చేశాను, ఆ సీడీ కూడా మీకు దొరుకుతూ ఉన్నది, అందులో ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా. అక్కడ చెప్పడం జరిగింది గాయత్రి మహామంత్రం అని 11 గంటల పాటు నేను ఒక సీడీ కూడా మీకు అందించాను, దాన్ని తీసుకుని వినండి. అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి, దీన్ని ఎలా మనం ఉపాసన చేస్తున్నాం, దీనికి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి. సరే, ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి ఈ గాయత్రి మంత్రం అనేది 24 అక్షరములు కలిగినటువంటి గాయత్రి మంత్రం. ఇది ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి పూర్ణ గాయత్రి అని ఇంకొక ఇది ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. దాంట్లో మొత్తం మనకి 32 అక్షరాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. 32 అక్షరాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మంత్రం ఒక్కొక్క భాగానికి 8 అక్షరములు చొప్పున 4 భాగాల్లో ఉంటుంది, 432 అక్షరాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి పూర్ణ గాయత్రిని మనం జపం చేయమా అంటే అది మీరు చేయరండి, మీకు అవసరం లేదు, కేవలం పరివ్రాజకులు మాత్రమే, సర్వసంగ పరిత్యాగులు ఉంటారే ఆ పరివ్రాజకులు, వాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా గాయత్రి మంత్రాన్ని గురించి అనేక విషయాలు మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే శ్రీవిద్యలో పంచదశి మహామంత్రాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. పంచదశి మహామంత్రము, ఈ పంచదశి మహామంత్రం అంటే ఇది మొత్తం 15 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఈ మంత్రం ఎలా ఉంటుంది, ఏమిటి, ఇందులో ఏం చెప్పబడ్డాయి, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఈ ఉపనిషత్తులు అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఏ ఉపనిషత్తులోనూ కూడా పూర్తిగా మంత్ర యంత్ర తంత్రాలను గురించి చెప్పాల, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఒక 10 నిమిషాల పాటు సమయం కేటాయిద్దాం దానికోసం. కాబట్టి ఈ మంత్రాన్ని గురించి అక్కడ చెప్పుకుందాం మనం. ఈ గాయత్రి మంత్రానికి శ్రీవిద్యలో ప్రముఖమైనటువంటి మంత్రం, శ్రీవిద్యకు గాయత్రి అని చెప్పబడే మంత్రం పంచదశి మహామంత్రం. ఈ రెండింటికి కూడా అర్థం ఒకటేను అని చెప్తూ ఉన్నారు. భాస్కర్ రాయలు వారు వరివస్యారహస్యము అనే గ్రంథం రాశారు. ఆ వరివస్యారహస్యము అనే గ్రంథంలో కేవలం పంచదశి మహామంత్రాన్నే చెప్పారు అందులో ఆయన. ఆ మంత్రం ఎలా వచ్చింది, మంత్రానికి అర్థమేమిటి, అదే ఆ పుస్తకం అంతా కూడా. నేను దాన్ని తెలుగులో కూడా రాశాను, వరివస్యారహస్యము అనే పేరుతోనే తెలుగులో రాశాను నేను. అతి సరళమైనటువంటి భాషలో మీ అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగానే ఆ మంత్రాన్ని రాయటం కూడా జరిగింది, ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. భాస్కర్ రాయలు వారు రాసినటువంటి వరివస్యారహస్యము అనే గ్రంథానికి నేను తెలుగు రాశాను అని చెప్పాను. అందులో పంచదశి మహామంత్రాన్ని గురించి వివరిస్తూ దానికి 15 రకాలైన అర్థాలు ఉన్నాయి అని చెప్తాం. ఈ మాటలన్నీ భాస్కర్ రాయలు వారు చెప్పినవే. అందులో మొట్టమొదటి అర్థం ఏమిటి అంటే గాయత్రి మహామంత్రం. గాయత్రి మహామంత్రానికి పంచదశి మహామంత్రానికి అర్థం ఒకటే, తేడా ఏమీ లేదు, రెండు ఒకటే, ఈ విషయాన్నే చెప్పారు అక్కడ. ఈ విషయాలన్నీ వరివస్య రహస్యంలోనూ ఉంటాయి, అలాగే శ్రీవిద్యను గురించి రాసినటువంటి గ్రంథాలు, ప్రత్యేకంగా శ్రీవిద్య అని ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది. శ్రీవిద్య అది మొత్తం 300 పేజీల పుస్తకం ఉంది. అందులో మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడింటిని గురించి ప్రముఖంగా వివరించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నేను రాశాను అందులో. మళ్లీ ఆ గ్రంథం మీద ఉపన్యాసాలు ఇచ్చి
ఒక 20 గంటల పాటు ఉపన్యాసాలు ఇచ్చి వాటిని ఒక సిడీగా కూడా నేను మీకు అందించాను. ఆ పుస్తకం చదవలేనటువంటి వాళ్ళు ఆ సిడీ పెట్టుకుని వినొచ్చు. మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు మొత్తం శ్రీ విద్యను గురించినటువంటి పుస్తకం అది. ఆ పుస్తకం పేరే శ్రీ విద్య, సిడీ పేరు కూడా శ్రీ విద్యే, అదే పేరుతో వచ్చినాయి రెండో కూడా. కాబట్టి పంచదశీ మహామంత్రానికి గాయత్రి మంత్రానికి అర్థం ఒకటేను అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ రకంగా ఈ మొట్టమొదటి అధ్యాయంలో అంటే మొట్టమొదటి భాగంలో ప్రథమ ఉపనిషత్తులో ఈ త్రిపుర తాపిని ఉపనిషత్తులో చెప్పినటువంటి మొట్టమొదటి ఉపనిషత్తులో గాయత్రి మహామంత్రం, పంచదశ మహామంత్రం ఈ రెండూ కూడా వివరించడం జరిగింది.